ఇంటర్వ్యూ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ గురించి చేయడం జరిగింది. వి ఆల్ నో, మీ అందరికీ తెలిసింటుంది, ప్రగతి స్కాలర్షిప్ అనేది గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే, అది కూడా ఎవరైతే టెక్నికల్ డిగ్రీగా అండ్ టెక్నికల్ డిప్లొమా చేస్తున్న వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ ప్రగతి స్కాలర్షిప్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎంతో హ్యూజ్ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2024-2025కి సంబంధించి ఫ్రెష్ అప్లికేషన్స్ అండ్ రెన్యువల్ అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో మీరైతే అప్లై రెన్యువల్ చేసుకోవాల్సిన వాళ్ళైతే వెంటనే రెన్యువల్ చేసుకోండి. మీ యొక్క డీటెయిల్స్ ఏమైతే వాళ్ళు సబ్మిట్ చేయమన్నారో ఆ యొక్క డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి క్లియర్గా ఫామ్ చదివేసి ఫిల్ చేసేసుకోండి. ఇక్కడ ఎవరైతే ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే నేను ఇంతకుముందు వీడియో చేశాను క్లియర్గా ఎన్ఎస్పి పార్ట్ 2లో, అది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి సో తెలియకోకుండా కనుక ఈ స్కాలర్షిప్ ఎన్ఎస్పి స్కాలర్షిప్స్లో చాలా స్కాలర్షిప్ స్కీమ్స్ ఉంటాయి, అందులో ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. సో మీకు ఈ స్కాలర్షిప్ స్కీమే రావాలి అంటే కనుక సో వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకొని నేను చెప్తాను. సో వాటిని ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రగతి స్కాలర్షిప్స్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు ఏదైనా స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే కనుక ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోకండి. ఎందుకంటే ఒకవేళ అప్లై చేసుకున్న వాళ్ళు తెలియకుండా మీరు అమౌంట్ తీసుకుంటున్న ఈ స్కాలర్షిప్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మళ్ళీ తీసుకున్న కన్నా ఆ డబ్బులు మళ్ళీ మీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ రూల్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఇంకా కాస్త డీటెయిల్గా ఉంటే తెలుసుకుందాము. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాను అనమాట. సో ఈ గవర్నమెంట్ స్కాలర్షిప్సే కాదు ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తుంటాను. సో ఇప్పుడు మనం ప్రగతి స్కాలర్షిప్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడవచ్చు మీరు ఎన్ఎస్పి వెబ్సైట్ అనమాట. ఈ ఎన్ఎస్పి వెబ్సైట్ 2024-2025కి సంబంధించి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. సో ఈ ప్రగతి స్కాలర్షిప్ గర్ల్స్ స్కీమ్ వచ్చేసి టెక్నికల్ డిగ్రీ టెక్నికల్ డిప్లొమా ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వీల్ మెన్షన్ చేసింది అయితే 31 అక్టోబర్ 2024న అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. సో మేబీ ఇంకేమన్నా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇన్ఫార్మ్ చేస్తారు. సో అప్పుడు మనం నేను ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక్కొక్క స్కాలర్షిప్ గురించి ఫస్ట్ టెక్నికల్ డిగ్రీ చూద్దాం, మళ్ళీ ఆ తర్వాత టెక్నికల్ డిప్లొమా చూద్దాం. సో ఫస్ట్ టెక్నికల్ డిగ్రీ కనుక చూసుకుంటే, సో ఇక్కడ చూడండి ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఏఐసిటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వాటి కింద ఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్కి, కేవలం గర్ల్స్ స్టూడెంట్స్, అది కూడా టెక్నికల్ డిగ్రీ చదువుతున్న వాళ్ళది ఇది. సో అప్లికేషన్ ఫామ్ అనమాట, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వినండి. సో ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఏంటంటే, వీళ్ళ యొక్క గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళు విద్యాపరంగా అంటే ఎడ్యుకేషన్ పరంగా మంచిగా స్కిల్స్ నాలెడ్జ్ అని గెయిన్ చేసుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ఉద్దేశంతో ఎంపవరింగ్ ఉమెన్ త్రో టెక్నికల్ ఎడ్యుకేషన్లో కేవలం బాయ్సే కాదు టెక్నికల్గా ఉమెన్స్ కూడా ఎదగాలనే ఒక ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం కోసం వీళ్ళ యొక్క క్యాంపెయిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట స్కాలర్షిప్ రూమప్లో. ఇక ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే, ఇప్పుడు ఎవరైతే టెక్నికల్ డిగ్రీలో ఉంటారు కదా, ఆ టెక్నికల్ డిగ్రీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు 2024-2025కి సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి వాళ్ళు కనుక ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే ఈ టెక్నికల్ డిగ్రీ కోర్సెస్లో అటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ డిప్లొమా కంప్లీట్ చేసి లాటరల్ ఎంట్రీలో ఈ ఇయర్ కనుక జాయిన్ అయితే వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉంటారు కదా, అటువంటి గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ ఆ స్కాలర్షిప్ వీళ్ళు జాయిన్ అయిన కాలేజు ఏఐసిటి అప్రూవ్ చేసిన ఇన్స్టిట్యూట్ అయి ఉండాలన్నమాట. కొన్ని కాలేజెస్కి ఏఐసిటి అప్రూవ్ చేసినారు, అటువంటి కాలేజీలో మీరు జాయిన్ అయ్యి ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటే సెలెక్ట్ కారనమాట. ఓకేనా? సో ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, సెలెక్ట్ అవడానికి కూడా ఉన్నాయి, సెలెక్ట్ కాకూడదు అని కూడా ఉన్నాయి. ఆ రెండు తెలుసుకోండి, అప్పుడే మీరు ఈజీగా వెళ్తారు. ఇక మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 లాక్స్ పర్ యానం కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? నాట్ మోర్ దెన్ 8 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా? దానికి సంబంధించిన డాక్యుమెంట్ డీటెయిల్స్ అడుగుతాయి. మీరు ఒకవేళ ఫేక్గా పెట్టినా ఆ ఇన్కమ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినప్పుడు అడుగుతుంది, అప్పుడు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అంటే, ఇప్పుడు ఈ స్కాలర్షిప్కి నేను చెప్పబోయే స్కాలర్షిప్ ప్రగతి స్కాలర్షిప్ టెక్నికల్ డిగ్రీకి దాదాపు ఇండియా వైడ్ 5000 స్కాలర్షిప్స్ని సెలెక్ట్ చేస్తారు, అంటే 5000 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందులో మీరు ఉండొచ్చు. సో మన స్టేట్కి ఎంత ఇస్తారో అనేది కూడా నేను చెప్తాను అనమాట డీటెయిల్గా. మన స్టేట్స్ 2 స్టేట్స్ ఉన్నాయి కదా. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ ఇస్తారనమాట. సో ఇది ప్రగతి గర్ల్స్ స్కాలర్షిప్స్లో గవర్నమెంట్లో ఇది ఎక్కువ అమౌంట్ అనవచ్చు. ఓకేనా? ఇంకా ఉన్నాయి, అందులో ఇది బెస్ట్ గవర్నమెంట్ వాటిలో. ఇక అమౌంట్ కనుక చూసుకుంటే, స్టూడెంట్ సెలెక్ట్ అయిన స్టూడెంట్కి 50,000 రూపీస్ పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగా ఒకవేళ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో సెలెక్ట్ అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలా 4 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ స్టూడెంట్ లాటరల్ ఎంట్రీలో వచ్చిన గర్ల్స్ స్టూడెంట్కి అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలాగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ మీరు డ్యూల్ డిగ్రీ చేస్తుంటారు, డ్యూల్ డిగ్రీ చేసే వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. కేవలం 4 ఇయర్స్, మ్యాక్సిమం 4 ఇయర్స్
ఇంకా థర్డ్ ఇయర్ వర్ 3 ఇయర్స్ వరకు ఇస్తారు. ఎవరు లాటరల్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళకి, డ్యూయల్ డిగ్రీ చేసే వాళ్ళకి అయితే ఇవ్వరు. డ్యూయల్ డిగ్రీ అంటే 4 5th ఇయర్ మీ ఎంసెట్ కలుపుకొని ఉంటుంది అనమాట. ఓకేనా, అటువంటివి. సో ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వరు, 50,000 ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో ఆ యొక్క అమౌంట్ని మీరు మీ యొక్క కాలేజ్ ఫీజుకి సంబంధించి, ఇంకా కంప్యూటర్ కానీ, స్టేషనరీస్ కానీ, బుక్ ఎక్విప్మెంట్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ ఇటువంటివి యూటిలైజ్ చేసుకోమని వీళ్ళు మెన్షన్ చేస్తారు. మీరు అటువంటిగానే యూటిలైజ్ చేసుకుంటారని కూడా నేను కూడా అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఇక మోడ్ ఆఫ్ అమౌంట్, ఇప్పుడు మనకి స్కాలర్షిప్ మీరు సెలెక్ట్ అయ్యారు, అమౌంట్ ఎలా పడుతుందని చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎక్కడికి మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదంటే స్లిప్పులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా, ఆ బ్యాంకులోకి క్రెడిట్ అవుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలని ఎన్ఎస్పి స్కాలర్షిప్లో నేను డీటెయిల్గా చెప్పాను, కానీ ఇంకోసారి ఇక్కడ చెప్తాను అండి, బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎన్ఎస్పిలో మీరు ఎక్కడ ఇవ్వరు, కానీ మీరు మీ బ్యాంక్కి ఆధార్ కార్డు లింక్ చేసింటారు కదా, ఆ ఆధార్ కార్డు అనేది మీరు ఇక్కడ ఎన్ఎస్పిలో రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తారు కదా, అప్పుడు ఇచ్చినప్పుడు ఎన్ఎస్పి అనేది ఆధార్ కార్డు ద్వారా మీ యొక్క డేటాను అంతా గ్యాదర్ చేసుకుంటుంది. అప్పుడు మీ బ్యాంక్ అనేది కనుక మీరు అటాచ్ చేసింటే బ్యాంక్కి ఆధార్ లింకు, ఇంకా పాన్ లింకు అవన్నీ ఉంటాయి. పాన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, మెయిన్ బ్యాంక్ ఆధార్ బ్యాంక్కి ఆధార్ కార్డు లింక్ చేసింటే కనుక సో దాంట్లోకి మీ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లింక్స్ చేసుకోవాలనేది. సో ఒకవేళ మీరు చేసుకోకుంటే బ్యాంక్లోకి వెళ్ళి దగ్గరలో వెళ్ళి చేసుకోండి, ఒక 1 డే పడుతుంది అంతే, అంతకుమించి మన స్కాలర్షిప్ కంటే ఎక్కువ కాదు కదా. సో వెళ్ళి చేసుకోండి. ఓకేనా, అప్పుడు అక్కడే అడుగుతుంది, మీకు డైరెక్ట్ సపరేట్గా ఏం అడగరు. ఆధార్ కార్డు లింక్ అయితే కనుక అక్కడ లింక్ అయిందనేసి ఒక గ్రీన్ టిక్ పడుతుంది, నేను ఎన్ఎస్పి పార్ట్2లో చెప్పాను, ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనా, ఇక అప్లై ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ప్రొసీజర్ ఆఫ్ అప్లయింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఎన్ఎస్పి వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇంకా లేదనుకుంటే ఒకసారి చదవండి, మీరు కూడా చదవండి, ఇది చదివేసి ఇక్కడ నేను చూపిస్తాను కదా డీటెయిల్గా చదవండి. నేను చెప్పే క్రైటేరియా అనేది ఒక స్టూడెంట్ బేస్ చేసుకొని చెప్పింటాను, సో అది మీకు శాంపుల్లా ఉంటుంది, బట్ మీకు ఉండే క్రైటేరియా వేరే డిఫరెంట్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు చదవండి, మీకు ఎలిజిబిలిటీస్ తగ్గట్టు అప్లై చేసుకోండి. ఓకేనా, సెలక్షన్ క్రైటేరియా కనుక చూసుకుంటే స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రీవియస్ మార్క్స్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఉంటారు కదా, 12th క్లాస్ 10th మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ 10+2 అడిగారు. 10+2 ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి మెరిట్ లిస్ట్ని పర్సంటేజ్ ఎవరైతే ఎక్కువ పర్సంటేజ్ ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు మెరిట్ లిస్ట్ అనమాట, నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్ అలాటెడ్, పాయింట్ నెంబర్ అంటే మీ యొక్క ఒక మీ అంటే మీ స్టేట్ని బట్టి ఆ యొక్క పాయింట్లో మెరిట్ లిస్ట్ని బట్టి తీయడం జరుగుతుందంట. ఇక ఈ మెథడ్స్ ఆఫ్ రిసాల్వింగ్ టైమ్స్, ఇక్కడ ఏంటంటే టాపర్స్ అందరూ ఒకే మార్కులు తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఎలాగిస్తారు అన్నప్పుడు ఉంటాయి కదా, కొంతమంది టాపర్స్ ఉంటారు కదా, సో అటువంటి స్టూడెంట్స్కి టై అవుతుంది కదా. అలా టై అయినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు విల్ బి ర్యాంక్డ్ హయ్యర్, అంటే మళ్ళీ పాయింట్స్లో వచ్చినప్పుడు తెలియదు ఎవరు టై అయిందో అనేది. సో వాళ్ళు ర్యాంక్ చూస్తారనమాట, ఆ ర్యాంకులో ఎవరు హై వచ్చినారో వాళ్ళకి ఇస్తారు. లేదు అక్కడ కూడా టై అయింది అనుకోని, అప్పుడు మీ ఇద్దరిలో సపోజ్ ఏ అని అమ్మాయి బి అని అమ్మాయి ఉంది, ఇద్దరిలో ఎవరు పెద్దో వాళ్ళకి ఇస్తారనమాట. ఇలా 2 స్టెప్స్ ఉంటాయి ఇంకా. ఓకేనా, ఈ విధంగా స్కాలర్షిప్ టై అయితే ఇలా చేయడం జరుగుతుంది. ఇక రిజర్వేషన్ వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక రెన్యువల్స్ ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా రెన్యువల్స్ చేసుకోండి, లాస్ట్ ఇయర్ అప్లై చేసుకొని ఇయర్ రెన్యువల్ చేసుకోండి, మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోకండి. ఓకేనా, మళ్ళీ ఇంకో యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందని చెప్పేసి మొత్తాన్ని స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పుకునే ముందు, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ ఛానల్స్ స్కాలర్షిప్స్ వీడియోస్ నేను చాలా చేశాను. సో గర్ల్స్కు ఓపిక ఎక్కువ ఉంటుంది, సో ఇటువంటి వీడియోస్ మీకే కాదు మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కేవలం గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కాదు, ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా నేను చెప్తుంటాను. సో మీరు చూడొచ్చు నా ప్లేలిస్ట్ ఒకసారి విజిట్ చేయండి, ఎన్ని స్కాలర్షిప్స్ చేస్తాను. అండ్ ప్రైవేట్ స్కాలర్షిప్స్ అంటే చాలామంది భయపడతారు, భయపడకండి, ప్రైవేట్ స్కాలర్షిప్స్లో కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు, అది కూడా బ్యాంక్స్ కంపెనీ వాళ్ళు, బ్యాంక్ సెక్టర్ వాళ్ళు ఇస్తారు, ఇంకా అదర్ సెక్టార్స్ నుంచి ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇస్తారనమాట. సో ఆ స్కాలర్షిప్స్ పొంది చాలామంది బెనిఫిట్ పొందారు మీరు, బట్ ఆ యొక్క స్కాలర్షిప్ లింక్స్లో నేను రిజల్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. సో అండ్ ఎగ్జాంపుల్, నేను స్కాలర్షిప్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మేము సెలెక్ట్ అయ్యాము, సో అప్పుడు నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు సెలెక్ట్ అయ్యాను అనమాట. సో మీరు అప్లై చేసుకోండి, ట్రై చేయండి. ఓకేనా, అటువంటి స్కాలర్షిప్స్ ఒకవేళ గవర్నమెంట్ రాకుండా వాటికి ట్రై చేయండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి చూస్తే, ఇక్కడ గ్యాప్ పీరియడ్ బిట్వీన్ ది ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట చూసుకుంటే, ఒకవేళ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అనేది మనం వెంటనే టెక్నికల్ డిగ్రీ అనేది వెంటనే జాయిన్ అవ్వలేకపోయాము, సమ్ రీజన్స్ వల్ల ఏదో రీజన్ వల్ల జాయిన్ అవ్వలేకపోయాము, 2 ఇయర్స్ గ్యాప్ పడింది. ఓకే, 2 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు ఓకే యాక్సెప్ట్ చేస్తారు, అంతకంటే ఎక్కువైతే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కూర్చోండి, నాట్ మోర్ దెన్ 2 ఇయర్స్ గ్యాప్ అనేది నాట్ మోర్ దెన్ 2 ఇయర్స్ ఉండకూడదు. డిప్లొమా అయినా కానీ ఈ బీటెక్లో అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు కానీ మోర్ దెన్ 2 ఇయర్స్ కంటే గ్యాప్ ఉండకూడదు అనమాట. ఓకేనా, వన్స్ ఇన్ ఈ ఎన్ఎస్పి స్కాలర్షిప్ ఒకసారి వస్తుంది ఇయర్లో. ఓకేనా, ఇంకోటి రిజర్వ్డ్ కేటగిరీ ఆల్సో క్వాలిఫైడ్ ఇన్ జనరల్ కేటగిరీ, స్టూడెంట్స్ ఇన్ రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఆల్సో క్వాలిఫైడ్ ఇన్ జనరల్ కేటగిరీ. ఒకవేళ రిజర్వ్ కేటగిరీ ఉంటారు కదా, ఆ స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చి జనరల్ కేటగిరీలో కూడా
వాళ్ళకంటే టాప్గా తెచ్చుకున్నాను అనుకోవడం, ఆ స్టూడెంట్ని అప్పుడు జనరల్ కేటగిరీ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇన్కంప్లీట్ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? ఇంకోటి, ఇఫ్ క్యాండిడేట్ ఫెయిల్డ్ డ్రాప్ అవుట్ ఆర్ సబ్సిక్వెంట్, ఇప్పుడు మీరు స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు మీరు బుద్ధిగా చదువుకోండి 4 ఇయర్స్ స్కాలర్షిప్స్ ఇస్తారు అన్నప్పుడు, మీరు ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అమౌంట్ తీసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ అనేది మీరు సరిగ్గా చదువుకోకుండా అలా డ్రాప్ అవుట్లు ఏదైనా చేశారనుకోండి, అప్పుడు ఆ స్కాలర్షిప్ అనేది రాదు. ఓకేనా? సో అటువంటివన్నీ రూల్స్ అనేవి ఉన్నాయి. ఇంకోటి స్కాలర్షిప్ ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందు కానీ మీరు స్కాలర్షిప్ ఏదైనా తీసుకుంటున్నా కానీ, ఎవరైనా మీకు ఫండ్స్ ఇస్తానా కానీ, ఏదైనా కొన్ని సంస్థలు ఉంటాయి అటువంటి నుంచి ఫండ్స్ తీసుకుంటున్నా కానీ, ఇంకా ఏదైనా ఫౌండేషన్స్ నుంచి అమౌంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంటే కనుక మీరు ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్, ఇక్కడ మెన్షన్ చేశారు, నాట్ ఎలిజిబుల్ అండి, మీరు ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు స్టేట్ స్కాలర్షిప్ స్కీమ్ వస్తుందంటే, ఇప్పుడు మేము మళ్ళీ ప్రగతి స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు అని అంటుంటారు. ప్రగతి స్కాలర్షిప్ ఇండియాలోనే ఉంది, స్టేట్ స్కాలర్షిప్స్ కూడా మన ఇండియాలోనే ఉంటాయి, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందే వస్తాయి. సో వాళ్ళు మాకు స్టేట్ ఇస్తుందండి, ప్రగతి కూడా సెంట్రల్గా తీయచ్చారంటే ఆ స్టేట్కి ఇచ్చేది ఈ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అనమాట, అది మర్చిపోకండి. ఇక స్కీమ్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ మానిటర్డ్ బై ఏఐసిటి, అంటే మీరు ఇప్పుడు స్కీమ్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అంటే ఇప్పుడు ఈ స్కీమ్లన్నీ మానిటరైజ్ చేసేది, ఇంప్లిమెంట్ చేసేది ఏఐసిటి ఈ ప్రగతిని. ఓకేనా? ఇక్కడ మనకు మార్క్స్ అనమాట, కుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మీకు అందరు గ్రేడ్ పాయింట్స్ ఉంటారు కదా, వాటిని పర్సంటేజ్లో చేయమని చెప్తుంటారు. సో మీకు సిజిపిఏ ఇంటూ 9.5, అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా సబ్జెక్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో సిజిపిఏ మార్క్స్ వచ్చింటాయి కదా, ఆ సబ్జెక్ట్ పాయింట్స్ వేసేసి ఇక్కడ ఇంటూ 9.5 చేయండి, సమ్ పర్సంటేజ్ వస్తుంది, అదనేది ఇక్కడ వేసేయండి. ఓకేనా? ఇన్ కేసు బోత్ మార్క్స్ సిజిపిఏ ఉంటే అప్పుడు వాళ్ళు మార్క్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 10th పాయింట్ చూడండి, A1, A2, B1 ఇలాంటి గ్రేడ్స్ ఇచ్చింటారు కదా, ఆ గ్రేడ్స్ అనేది మళ్ళీ మీరు సిజిపిలో కన్వర్ట్ చేసుకొని ఆ సిజిపి నుంచి మళ్ళీ మీరు పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా ప్రొవిజనల్ లిస్ట్, మీరు స్కాలర్షిప్కి అప్లై చేశారు సెలెక్ట్ అయ్యారో లేదో అనేది ఎలా తెలుస్తుంది అనే దాని గురించి చూసుకోవాలంటే మీరు ఏఐసిటి వెబ్ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? కొన్ని కొన్ని ఎస్ఎంఎస్లు పంపిస్తారులేండి, కాకపోతే మనం చూసుకోవాలి. ఏఐసిటి వెబ్ పోర్టల్ అనేసి మీరు కొట్టండి, అందులోకి వెళ్ళి మీరు స్కాలర్షిప్ మెరిట్ లిస్ట్ వదులుతారు చూసుకోండి. ఓకేనా? ఇన్ కేసు ఏమైనా క్వారీస్ ఉంటే అక్కడే మీరు రైజ్ చేయండి. ఓకేనా? క్వారీ రిగార్డింగ్ నాన్ పేమెంట్, ఒకవేళ నాన్ పేమెంట్కి సంబంధించి క్వారీస్ డ్యూలు ఏమైనా ఉంటే కనుక వితిన్ 6 మంత్స్ లోపు మీరు ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి, టికెట్ రైజ్ చేయండి. ఓకేనా? ఇది అనమాట స్కాలర్షిప్స్కి డీటెయిల్ సంబంధించింది ఇది. ఇక నెక్స్ట్ స్కాలర్షిప్స్కి ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారో అనేది, ఇప్పుడు 5000 స్కాలర్షిప్స్ టెక్నికల్ డిగ్రీ వాళ్ళకి ఇచ్చారు, టెక్నికల్ డిప్లొమా చూద్దాం. సో అందులో మన ఆంధ్రప్రదేశ్కి 566, మన తెలంగాణకి ఆ తర్వాత ఎన్ని ఉన్నాయంటే 424 అనేది ఇలాగ ఇవ్వడం జరుగుతుంది స్కాలర్షిప్కి. ఓకేనా? సేమ్ ఇలాగ మిగతా స్టేట్స్కి అలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టెక్నికల్ డిప్లొమా చూద్దాం. ఈ టెక్నికల్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా సేమ్ అంతా ఒకటే ఉంటుంది, వీళ్ళకి ఏం చేంజెస్ ఉండదు. సో ఇక్కడ ఏం చేంజెస్ ఉంటారంటే, ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిప్లొమా లెవెల్లో జాయిన్ అవుతుంటారో, 2024-2025 సంబంధించి డిప్లొమా లెవెల్లో జాయిన్ అవుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఆఫ్ డిప్లొమా అంటే ఐటీఐ కంప్లీట్ చేసి కొంతమంది సెకండ్ ఇయర్ ఆఫ్ డిప్లొమాలో జాయిన్ అవుతుంటారంట. సో ఇక్కడ ఇది చెప్పారు ఏఐసిటీలో. సో ఐటీఐ సెకండ్ ఇయర్ ఏ విధంగా సెకండ్ ఇయర్ డిప్లొమాలో జాయిన్ అవుతున్న వారు కూడా ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు, అది కూడా ఏఐసిటీ అప్రూవ్ చేసిన స్కూల్స్ అనమాట, కాలేజెస్ అనమాట. సో వీళ్ళకి కూడా ఫ్యామిలీ ఇన్కమ్ సేమ్ ఒకటే ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోండి. ఇక మ్యాక్సిమం 2 గర్ల్స్, అక్కడ కూడా ఒకటే టెక్నికల్ డిగ్రీలు కూడా ఒకటి మెన్షన్ చేశారు. ఏంటంటే మీ యొక్క మ్యాక్సిమం 2 గర్ల్స్ చైల్డ్ పర్ ఫ్యామిలీ ఆర్ ఎలిజిబుల్, అంటే ఇప్పుడు మీ యొక్క ఫ్యామిలీలో 3 చిల్డ్రన్స్ గర్ల్స్ చిల్డ్రన్స్ ఉన్నారు, అందులో గర్ల్స్ చిల్డ్రన్స్ 3 ముగ్గురికి స్కాలర్షిప్ ఇస్తారా అంటే లేదు, 3 ముగ్గురు అప్లై చేసుకోండి, అందులో ఎవరికైనా 2 కి ఇచ్చే ఛాన్స్ మ్యాక్సిమం 2 కి ఇస్తారు. ఓకే, సెలెక్ట్ అయితే అన్ని డీటెయిల్స్ బాగుంటాయి. సో అది వాళ్ళు చెప్పాలనుకున్నారు, సో నేను చెప్పానమాట. ఇక వీళ్ళకి కూడా స్కాలర్షిప్ అమౌంట్ వీళ్ళకు కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా సేమ్ మొత్తం 5000 స్కాలర్షిప్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెక్నికల్ డిప్లొమా వాళ్ళకి సంబంధించి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కూడా 50,000 రూపీస్ అనేది పర్ యానం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళకి డిప్లొమా వాళ్ళు కదా పెద్ద గ్రాడ్యుయేట్లు కాదని అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే డిప్లొమాలో చాలా వరకు హార్డ్ వర్క్ ఉంటుంది. సో దాన్ని అంతా ప్రిఫరెన్స్ ఎక్కువ బాయ్సే చేస్తుంటారు. సో గర్ల్స్కి కూడా ఎంకరేజ్ చేయాలి అటువంటి హార్డ్ వర్క్స్, కోర్ డిపార్ట్మెంట్లో కూడా గర్ల్స్ రావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ అమౌంట్ అనేది కంపేరింగ్ టు బీటెక్ వాళ్ళతో కూడా ఈక్వల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకోసము, గర్ల్స్ అనేది కోర్ దాంట్లో రావాలి, సాఫ్ట్వేర్లోకే కాదు గర్ల్స్ తలుచుకుంటూ కోర్ డిపార్ట్మెంట్లో నుంచి వాళ్ళు ఇంప్రూవ్ చేయగలుగుతారు. లైక్ మన డిఆర్డిఓలో ఇలాంటి మిసైల్స్ అనే ఒక మ్యామ్ కనుక్కున్నారు అటువంటి వాళ్ళు. సో
ఇలాంటి కోర్ డిపార్ట్మెంట్ మనం గర్ల్స్ ఎంకరేజ్ చేస్తే అటువంటి రావచ్చు, ఇండియాకి ఇంప్రూవ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇట్లాంటి అమౌంట్ అనేది ముఖ్యంగా గర్ల్స్కి అయితే 50,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు అనుకోండి, 3 ఇయర్స్ అనేది ఎవ్రీ ఇయర్ 50,000 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డిప్లొమాలో సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీలో జాయిన్ అయితే 2 ఇయర్స్ అనేది 50,000 50,000 ఇవ్వడం జరుగుతుంది. మిగతా రూల్స్ అన్ని సేమ్ టు సేమ్ అనమాట. డైరెక్ట్ డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో సర్టిఫికేట్ క్రైటీరియా ఆఫ్ సెలెక్షన్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో ఏ చేంజెస్ ఏమి ఉండవు. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వీళ్ళకి కూడా సేమ్ ఉంటాయి. ఒకవేళ మీరు చదవాలనుకుంటే చదవచ్చు ఇక్కడ. ఏదైనా 10th క్లాస్లో మార్క్స్ అనేది మంచిగా తెచ్చుకున్న వాళ్ళు మెరిట్ లిస్ట్ ద్వారా వీళ్ళకి కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వీళ్ళకి చూపించి స్కాలర్షిప్స్ ఆల్మోస్ట్ 5,000 మెంబర్స్కి ఇండియా వైడ్ ఇస్తారు గర్ల్స్ స్టూడెంట్స్కి. మన ఆంధ్రప్రదేశ్లో 318 గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ తెలంగాణలో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి 206 మెంబర్స్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంత అమౌంట్ స్కాలర్షిప్ మెంబర్స్కి 50,000 50,000 అనేసి ఒక్కొక్క స్టూడెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది ఈ యొక్క ప్రగతి స్కాలర్షిప్ సంబంధించిన టెక్నికల్ డిప్లొమా టెక్నికల్ డిగ్రీ సంబంధించిన స్కాలర్షిప్ అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతే, సో నేను చెప్పిందే కాదు మీరు కూడా ఒకసారి రీడ్ చేయండి. సో నేను శాంపుల్ మాత్రమే చెప్తాను. అక్కడ మీకు రీడ్ చేసినప్పుడు మీకు మేమేమేమి ఎలిజిబుల్ అవుతామో అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో దానికి తగ్గట్టు స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి. సో దానికి ఆ ప్రాసెస్ నేను చెప్పాను. ఆ వీడియో లింకు ఎన్ఎస్పీ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. సో వాటికి వెళ్ళి అప్లై చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మరొకసారి మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.